జ్యుడిషియల్ ఆస్పెంట్స్ లీగల్ నాలెడ్జ్ వాట్సాప్ గ్రూప్ లో సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాస్ కి స్వాగతం ఉంది. ఇందులో భాగంగా జేసీజే ఎగ్జామ్స్ రాసే వాళ్ళ కోసము, మరి జనరల్గా నాలెడ్జ్ కోసము ఏపీ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ దీనైతే చదువుకుంటున్నాం. నిన్న నిన్న స్టార్ట్ చేసాము, నిన్న 10 సెక్షన్లు అయిపోయాయి. ఇవాళ మనం 11 సెక్షన్ నుంచి చదువుకుందాము. సెక్షన్ 11, సెక్షన్ 11, లిమిటేషన్ ఆఫ్ అప్పీల్ లెటర్. నో అపీల్ షెల్ బి బ్రాట్ ఆఫ్టర్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ 60 డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డెసిషన్ ఆర్ ఆర్డర్ కంప్లైంట్ ఆఫ్ ప్రొవైడెడ్ దట్ ఇన్ కంప్యూటింగ్ ది పీరియడ్ ఆఫ్ 60 డేస్, ఏదైతే డేట్ ఆఫ్ డెసిషన్ లేదా ఆర్డర్ వచ్చిందో ఆ రోజు నుంచి పీరియడ్ ఆఫ్ 60 డేస్ లోపల ఇది వేయాలి. ది టైమ్ రిక్వైర్డ్ టు అప్లై కాపీ ఆఫ్ ది డెసిషన్ ఆర్ ఆర్డర్ అపీల్డ్ అగెన్స్ట్ షెల్ బి ఎక్స్పెక్టెడ్. ఒకవేళ ఆర్డర్ కాపీ, సర్టిఫికేట్ కాపీ తీసుకోవడానికి ఏమైనా టైం పట్టింది అనుకోండి, దాన్ని తీసేసి 60 డేస్ లోపల మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది. బట్ ది అపీల్ మే బి అడ్మిటెడ్ ఆఫ్టర్ ది పీరియడ్ హియర్ బై ప్రిస్క్రైబ్డ్ వెన్ ది అపరెంట్ సాటిస్ఫై ది అథారిటీ టు హూమ్ ఈ అపీల్స్ దట్ హీ ఆర్ సఫిషియంట్ కాజ్ ఫర్ నాట్ ప్రిఫరింగ్ ది అపీల్ విత్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ పీరియడ్. అంటే మరి ఒకవేళ టైం మించింది అనుకోండి, అలాంటప్పుడు అపీల్ అడ్మిట్ చేసుకోవాలంటే ఆఫ్టర్ ది పీరియడ్ హీర్వే ప్రిస్క్రైబ్డ్ అంటే 60 రోజులు దాటిన తర్వాత ఏమైనా సరే మీరు ఫైల్ చేసుకుంటే ఈ అపరెంట్ వచ్చేసి సాటిస్ఫై ది అథారిటీ టు హూమ్ ఈ అపీల్స్, ఏ అధికారికి అయితే అప్పీల్ పెట్టుకుంటున్నాడో ఆ అధికారికి తృప్తి పడే విధంగా ఈ హ్యాడ్ సఫిషియంట్ కాజ్ ఫర్ నాట్ ప్రిఫరింగ్ అపీల్ విత్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ పీరియడ్. అంటే ప్రిస్క్రైబ్ చేసినప్పుడు పీరియడ్లో ఎందుకు అపీల్ దాఖలు చేయలేకపోయాడో దానికి కారణం చెప్తూ అతని ఆ అధికారిని మనం సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు అది అడ్మిట్ చేసుకుంటారు. తప్పితే 60 డేస్ లోపలే ఫైల్ చేయాలట అపీల్. డాక్యుమెంట్ అకంపెనింగ్ పిటిషన్ ఆఫ్ అపీల్. ఎవరీ పిటిషన్ ఆఫ్ అపీల్ అండర్ దిస్ యాక్ట్ షల్ బి అకంపెనీడ్ బై ది డెసిషన్ ఆర్ ఆర్డర్ అపీల్ అగెన్స్ట్ ఆర్ బై అన్ అథెంటికేటెడ్ కాపీ ఆఫ్ సేమ్. దానికి ఆర్డర్ కాపీ అయితే ఉండాలి, లేదు అథెంటికేటెడ్ కాపీ ఆఫ్ ది సేమ్ అంటే మామూలుగా మనం అటెస్టేషన్ చేస్తాం, అటెస్టేషన్ చేసిందైనా సరే సర్టిఫైడ్ కాపీ అయినా సరే దానికి ఈ పిటిషన్తో పాటు మనం దాఖలు చేయాలట. పొల్గే ది స్టేట్ గవర్నమెంట్ మే ఇన్ దేర్ డిస్క్రెషన్ అట్ ఎనీ టైమ్ ఏదర్ సూమోటో ఆర్ అన్ అప్లికేషన్ మేడ్ టు దెమ్ కాల్ ఫర్ అండ్ ఎగ్జామిన్ ది రికార్డ్స్ రిలేటెడ్ టు ఎనీ డెసిషన్ ఆర్ ఆర్డర్ పాస్ ఆర్ ప్రొసీడింగ్ టేకన్ బై ఎనీ అథారిటీ ఆర్ ఆఫీసర్ సబార్డినేట్ దెమ్ అండర్ దిస్ యాక్ట్ ఫార్ ది పర్పస్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ టు ది లీగాలిటీ ఆర్ ప్రొప్రైటీ ఆఫ్ సచ్ డెసిషన్ ఆర్ ఆర్డర్ యాజ్ టు ది రెగ్యులారిటీ ఆఫ్ సచ్ ప్రొసీడింగ్ అండ్ పాస్ సచ్ ఆర్డర్ ఇన్ రెఫరెన్స్ దట్ దేర్ టు యాజ్ దే థింక్ ఫిట్. పవర్ ఆఫ్ గవర్నమెంట్, గవర్నమెంట్ వచ్చేసి ఈ రికార్డ్స్ అయితే కాల్ఫర్ చేసి ఉంటాయి. ఇది దీనికి సంబంధించి ఏదైనా డెసిషన్ ఇచ్చారనుకోండి, ఆ డెసిషన్ కరెక్ట్గా ఉందా లేదా అని సాటిస్ఫై చేసుకోవడం కోసం, లీగాలిటీ ప్రాపర్టీ అవి చెక్ చేయడం కోసం కాల్ ఫర్ అండ్ ఎగ్జామిన్ ఆ రికార్డ్స్ తెప్పించుకుని దాన్ని పరిశీలించేటువంటి ఇది కూడా గవర్నమెంట్కి అయితే ఉందన్నమాట. అప్పుడు 1905లో రాసినప్పుడు గవర్నమెంట్ అన్నది ప్లూరల్గా తీసుకున్నారు కాబట్టి ఇన్ దేర్ డిస్క్రిప్షన్ అన్నారు. ఇప్పుడైతే ఈ నెట్స్ డిస్క్రిప్షన్ ఉంటారు. గవర్నమెంట్లు ప్లూరల్ తీసుకున్నారు, పోలీస్ కూడా ప్లూరలే. పోలీస్ అనే పదం ఉంది కదా, ది స్టేట్ గవర్నమెంట్ మే స్టే ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ సచ్ డెసిషన్ ఆర్డర్ ఆర్ ప్రొసీడింగ్ పెండింగ్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ దేర్ పవర్స్ అండర్ సబ్జెక్షన్ 1 ఇన్ రెస్పెక్ట్ దేర్ ఆఫ్ రెస్పెక్ట్ దేర్ ఆఫ్ అంటే దాని గురించి ఇది మళ్ళీ ఎక్స్టెండ్ చేయని చెప్పేసి కొత్తది వచ్చింది అని చెప్తున్నారు అనమాట. అమెండ్ చేసి 1958లో పెడితే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి సరే ఆర్డర్ ఇచ్చారు కదా, ఆర్డర్కి సంబంధించిన రికార్డ్స్ అయితే తెప్పించుకున్నారు, ఇది కరెక్ట్గా ఉందా లీగాలిటీ చెల్లుతుందా లేదా అని చెక్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు కదా, అలాంతవరకు ఆ డెసిషన్ ఈ చెక్ చేసి సరిగా ఉందా లేదా అనేంతవరకు వాళ్ళు కలెక్టర్ కానీ తహసీల్దార్ కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ ఇచ్చినటువంటి డెసిషన్ ఆర్డర్ ఏదైతే ఉందో ప్రొసీడింగ్ దాన్ని స్టే చేయించినట్ల గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్. 13,
That's not that. saving of operation of other laws in force. Nothing in this act contained shall be construed as exempting any person unauthorizedly occupying land from liability to be proceeded against under any law for the time being in force. Provided that if penalty has been levied from any person under section 5 of this act, no similar penalty shall be levied from him under any other law in respect of such occupation. ఇది వచ్చేసి ఈ చట్టంలో ఏమి చెప్ ఏదైనా సరే నథింగ్ ఇన్ దిస్ యాక్ట్ కంటెంట్ షల్ బీ కన్స్యూడ్ యాజ్ ఎగ్జెంప్టింగ్ ఎనీ పర్సన్ అన్ఆథరైజ్డ్లీ ఆక్యుపైయింగ్ ల్యాండ్ ఫ్రమ్ లైబిలిటీ టు బి ప్రొసీడెడ్ అగెన్స్ట్ అండర్ ఎనీ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. ఈ చట్టం కింద మామూలుగా అనాథరైజ్గా ఉన్న అతనికి ఏం వేస్తారు, అసెస్మెంట్ చేస్తారు. అంటే కొంచెం డబ్బు కట్టమని చెప్పేసి అసెస్మెంట్ చేసి డబ్బులు పే చేయమని అడుగుతారు కదా, అడుగుతారు. ఈ ఈ చట్టం కిందనే కాదు, వేరే చట్టం కింద కూడా అతన్ని దానికి అడిగేదానికి ఉంది. అలా ఎగ్జామ్షన్ ఏమి చేయదు అని చెప్పేసి అలా భావించుకోకండి అని చెప్పేసి నథింగ్ ఇన్ దిస్ యాక్ట్ ఒక నిమిషం ఉండండి, హైలైట్ ఇస్తాను. నథింగ్ ఇన్ దిస్ యాక్ట్ కంటెంట్ ఈ చట్టంలో ఉన్న ఏవిని షల్ బి కన్సూడ్ యాజ్ ఎగ్జెంప్షన్ ఎనీ పర్సన్. ఎగ్జెంప్షన్ అయితే ఏ పర్సన్ కూడా ఎగ్జెంప్షన్ అయితే ఇవ్వడం లా, ఈ చట్టంలో ఉన్న విషయాలన్నీ ఈ ఏ పర్సన్కి ఎగ్జెంప్షన్ ఇవ్వడం లా. ఆ పర్సన్ ఎవరు అంటే అనాథరైజ్డ్గా ఆక్యుపై చేసినట్టు ల్యాండ్ ఆక్యుపై చేసిన వ్యక్తికి ఎగ్జెంప్షన్ అయితే ఇవ్వడం లా. దేని నుంచి ఎగ్జెంప్షన్ ఇవ్వడం లా, ఫ్రమ్ లైబిలిటీ బి ప్రొసీడెడ్ అగేన్స్ట్ అండర్ ఎనీ లా ఫర్ ది టైమింగ్. వేరే చట్టం కింద అతనికి అగేన్స్ట్గా ప్రొసీడ్ కావడానికి అంటూ ఎగ్జామ్షన్ అయితే ఏమిడాలి. అంటే ఈ చట్టమే వేరే చట్టమే. ఒకవేళ అతను వేరే చట్టం కింద కూడా అతని మీద చర్య తీసుకోవచ్చు అనుకుంటే ఆ చట్టం కింద చర్య తీసుకుంటారు. నాకు ఇక్కడ ఈ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్లో నాకు లెవీ చేశారు అసెస్మెంట్ ఇచ్చారు, ఇంకా వేరే చోట నాకు నా జోలికి రాకండి అని అతను అడగడం లేదు. వేరే చట్టం ప్రకారం కూడా అతని పైన చర్య ఏమైనా తీసుకోగలిగి ఉంటే ఆ చర్య కూడా తీసుకోవచ్చు. సరే, ఒకవేళ ప్రొవైడ్ దట్ ఇఫ్ ఎనీ పెనాల్టీ హాస్ బిన్ లెవీడ్. పెనాల్టీ మీకు అదే అసెస్మెంట్కి పెనాల్టీకి డిఫరెన్స్ తెలుసుకుంటున్నా. అసెస్మెంట్ అంటే ఏంటి, అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ కోసం విధించేటువంటిది. అసెస్మెంట్ మరి అపరాధ రుసుము అంటే అది పే చేయకపోతే మళ్ళీ దానికి పెనాల్టీ సార్, దానికి అపరాధ రుసుము అన్నమాట, పెనాల్టీ అది. అది పెనాల్టీ. ఒకవేళ ఇఫ్ ఎనీ పెనాల్టీ హాస్ బిన్ లెవీడ్ ఫ్రమ్ ఎనీ పర్సన్ అండర్ సెక్షన్ 5 ఆఫ్ దిస్ యాక్ట్, ఈ చట్టం కింద అతనికి పెనాల్టీ విధించబడితే నో సిమిలర్ పెనాల్టీ షల్ బి లెవీడ్ ఫ్రమ్ హిమ్ అండర్ ఎనీ అదర్ లా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఆక్యుపేషన్. పెనాల్టీ విషయంలో మాత్రం ఎగ్జెంప్షన్ ఇచ్చారు. అంటే ఈ సెక్షన్ 5 ఆఫ్ దిస్ యాక్ట్ కింద, ఈ యాక్ట్ కింద సెక్షన్ 5 కింద పెనాల్టీ విధించబడితే లెవీ చేయబడితే ఇంకా వేరే లాకు సంబంధించి ఎటువంటి పెనాల్టీ అతని మీద విధించకూడదు. పైన మటుకు అనాథరైజ్డ్ ఆక్యుపేషన్కు ఈ చట్టం కింద కాకుండా వేరే చట్టం కింద కూడా అతని పైన చర్య తీసుకోలేనిది ఏదైనా ఉంటే అతని నుంచి దాని నుంచి ఈ చట్టంలో ఉన్న ఏదీని అతనికి ఎగ్జెంప్షన్ అయితే అన్నమాట, ఆ వేరే చట్టం కింద కూడా ప్రొసీడ్ అవ్వచ్చు అన్నది. బార్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్, నో డిసిషన్ మేడ్ ఆర్ ఆర్డర్ పాస్డ్ ఆర్ ప్రొసీడింగ్ టేకన్ బై ఎనీ ఆఫీసర్ ఆర్ అథారిటీ ఆర్ ది స్టేట్ గవర్నమెంట్ అండర్ దిస్ యాక్ట్ నాట్ బీయింగ్ ఎ డిసిషన్ ఆర్ ఆర్డర్ ఆర్ ప్రొసీడింగ్ అఫెక్టింగ్ ది టైటిల్ ది ల్యాండ్ ఆఫ్ ఎ పర్సన్ shall be called in question before a civil court in any suit application or other proceeding and no injunction shall be granted by any court in respect of any proceeding taken or about to be taken by such officer or authority state government in presence of any power conferred by or under this act. ఈ చట్టం కింద పాస్ చేసిన డెసిషన్ కానీ ఆర్డర్ కానీ ప్రొసీడింగ్ కానీ ఏ ఆఫీసర్ అయినా సరే అథారిటీ అయినా సరే స్టేట్ గవర్నమెంట్ అయినా సరే ఈ చట్టం కింద తీసుకుందనుకోండి డెసిషన్ ఆర్డర్ ప్రొసీడింగ్ దానిపైన అయితే
సివిల్ కోర్ట్స్కి జ్యూరిస్డిక్షన్ అయితే లేదు, కోర్టుకి వెళ్ళడానికి అయితే లేదు, కోర్టుకి వెళ్ళి దీన్ని క్వశ్చన్ చేసేదానికి అయితే లేదు. అయితే ఇది ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు, నాట్ బీయింగ్ ఎడిషన్ ఆర్డర్ ఆర్ ప్రొసీడింగ్ అఫెక్టింగ్ ది టైటిల్ టు ది ల్యాండ్ ఆఫ్ ఏ పర్సన్. ఒక పర్సన్కి చెందినటువంటి భూమికి సంబంధించి అతనికి ఉన్న టైటిల్ని ఏదన్నా అఫెక్ట్ చేసే ప్రొసీడింగ్ ఉంటే దాని మీద అతను వెళ్ళొచ్చు. కానీ మామూలుగా అయితే ఏ డెసిషన్ ఇచ్చిన, ఆర్డర్ ఇచ్చిన, ప్రొసీడింగ్ ఇచ్చిన అక్కడ సివిల్ కోర్టుకి అయితే ఎటువంటి జ్యూరిస్డిక్షన్ ఉండదు. సివిల్ కోర్టుకి వెళ్ళి మనం ఛాలెంజ్ చేసే అవకాశం అయితే లేదు. మనలో చాలామంది తెలిసి ఉంటుంది, మన మన అడ్వకేట్స్ అంతా దేని గురించి ఇది చేస్తున్నారు ఇప్పుడు. హలో, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ఇటువంటి ప్రావిజన్ ఉంది కదా, సివిల్ కోర్టుకు డైరెక్ట్ గా హైకోర్టుకే వెళ్ళచ్చు. అప్పీలు హైకోర్టు బార్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ సివిల్ కోర్ట్ ఉంది. థర్టీ 38 ఇచ్చారా, సెక్షన్ 38 ఇచ్చారా దీంట్లో? ఇచ్చారు సార్, బార్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్. నో సివిల్ కోర్ట్ షల్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ ఎనీ ప్రొసీడింగ్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ మ్యాటర్ విచ్ ఎనీ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అండ్ ఇట్ ల్యాండ్ టైటిలింగ్ అపీలేట్ ఆఫీసర్ అపాయింటెడ్ ఇన్ దిస్ యాక్ట్ ఆర్ ఎంపవర్డ్ బై ఆర్ అండర్ దిస్ యాక్ట్ టు డిటర్మిన్. వాళ్ళు నిర్ణయించిన దాని గురించి సివిల్ కోర్టుకి వచ్చేసి ఎటువంటి జ్యూరిస్డిక్షన్ ఉంది అన్నది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్నది. ఇలాంటి ప్రావిజనే 1905లోనే ఇచ్చున్నారు మనకి. ఇందాక మనం చదువుకున్న ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కూడా అలాంటి ప్రావిజన్ అప్పటికే ఉండిందన్నమాట. వ్యాలిడేషన్ 15, సెక్షన్ 15, వ్యాలిడేషన్ ఆఫ్ లెవీ ఆఫ్ పీనల్ అసెస్మెంట్ బిఫోర్ ది పాసింగ్ ఆఫ్ యాక్ట్ సేవింగ్ ఆఫ్ పెండింగ్ సూట్స్. ఎవరీ ప్రొసీడింగ్ టేకన్ బై ఎ కలెక్టర్ ఫర్ ద రికవరీ ఆఫ్ ఎనీ సమ్ ఆఫ్ మనీ బై వే ఆఫ్ పీనల్ ఆర్ ప్రోబిటరీ అసెస్మెంట్ ఆర్ చార్జ్ ఫ్రమ్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ అనాథరైజ్డ్లీ ఆక్యుపైడ్ ఎనీ ల్యాండ్ హియర్ బై డిక్లేర్ టు బి ది ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్ షల్, ఇఫ్ సమ్ హ్యాస్ బీన్ రికవర్డ్ ప్రయర్ టు ది పాసింగ్ ఆఫ్ దిస్ యాక్ట్, బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ లాఫుల్లీ టేకన్. Provided that this section shall not apply to any suits pending when this act comes into force in a civil court of first instance or in a court of appeal or affect the validity and operation of any decree or order already passed by a court of competent jurisdiction. సరే, ఫస్ట్ మనం ఇది చదువుకోవాలంటే, ఈ సెక్షన్ మనం అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ ఈ యాక్ట్ అన్నది ఎందుకు తెచ్చారు అన్న దాని గురించి మనం ఓసారి చూసుకున్నాం. యాక్ట్ ఎందుకు తెచ్చారో ప్రియాంబుల్లో రాసున్నారు. ప్రియాంబుల్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ ఉంటుంది మరి ప్రియాంబుల్. ప్రియాంబుల్ ఏమంటున్నారు, వేరాస్ ఇట్స్ హ్యాస్ బీన్ ది ప్రాక్టీస్ టు చెక్ ది అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ ఆఫ్ ల్యాండ్స్ విచ్ ఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్ బై ది ఇంపోజిషన్ ఆఫ్ పీనల్ ఆర్ ప్రోబిటరీ అసెస్మెంట్ ఆర్ చార్జ్. అలా ప్రాక్టీస్ ఉండిందంట. ఏమని, అనాథరైజ్డ్గా ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ అది ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్ని అనాథరైజ్డ్గా ఆక్యుపేషన్లో ఉంటే వాళ్ళకి చెక్ పెట్టడానికి, అంటే వాళ్ళని చెక్ పెట్టడానికి అంటే ఏంటి, చెక్ పెట్టడం అంటే ఆపడం అనుకోండి, నిరోధించడం, చెక్ పెట్టడం అంటారు. చెక్ పెట్టడానికి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఏమి విధించే వాళ్ళని చెప్తున్నారు, ఇంపోజిషన్ ఆఫ్ చదవండి ఎవరెవరు
ఇంపోజిషన్ ఆఫ్ పీనల్ ఆర్ ప్రాహిబిటరీ అసెస్మెంట్ ఆర్ ఛార్జ్ సార్. అదే అలా విధించేటువంటి ప్రాక్టీస్ అయితే ఉండిందంట, ఉండింది సార్. కానీ దాని గురించి ఏమున్నాయి, అండ్ వేరియస్ డౌట్స్ హ్యావ్ అరైజన్, దాని గురించి అనుమానాలు వచ్చాయి. ఎలా ఏమని, యాజ్ టు హౌ ఫార్ సచ్ ప్రాక్టీస్ ఈస్ ఆథరైజ్డ్ బై లా, చట్టం ఎంతవరకు ఈ ప్రాక్టీస్ని అనుమతిస్తుంది. అంటే చట్టం ఏమీ లేదు అలా అలా పీనల్ పీనల్ ఇది ఇంపోజిషన్ ఆఫ్ పీనల్ ఆర్ ప్రోబేటరీ అసెస్మెంట్ ఆర్ ఛార్జ్ విధించడానికి చట్టపరంగా ఎటువంటి హక్కులు లేకపోయినా సరే కలెక్టర్ గారు వసూలు చేసేవారు ఆ డబ్బులు. చట్టం అయితే లేదు అప్పటికి, లేదు. అరే మీరేంటి వసూలు చేస్తున్నారు, చట్ట ప్రకారం చేస్తున్నారా, మీరు ఈ ప్రాక్టీస్ మంచిదేనా, చట్టం ఒప్పుకుంటుందా అన్న దాని గురించి డౌట్లు వచ్చాయట. అందునా అండ్ వేరియస్ డౌట్స్ హ్యావ్ అరిజెన్ యాజ్ టు హౌ ఫార్ సచ్ ప్రాక్టీస్ ఈస్ ఆథరైజ్డ్ బై లా అండ్ ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్, ఇది అవసరం అనుకున్నారు. అప్పుడు ఏమనుకున్నారు, ఎక్స్పీడియంట్ అవసరం అనుకున్నారు. ఏది అవసరం అనుకున్నారు, టు మేక్ స్టాచ్యురీ ప్రొవిజన్ చట్టబద్ధంగా ప్రొవిజన్ అంటూ చేయాలి ఫార్ చెకింగ్ సచ్ ఆక్యుపేషన్, ఆక్యుపేషన్ అంటే అనాథరైజ్డ్ ఆక్యుపేషన్, ఈ అనాథరైజ్డ్ ఆక్యుపేషన్కి చెక్ పెట్టడానికి ఒక స్టాచ్యురీ ప్రొవిజన్ అంటూ మనం చేయాల్సి ఉంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ రకమైన చట్టం చేశారు. అయిందా, ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం. ఇది 1905లో వచ్చింది కదా చట్టం, సరే. ఎవరీ ప్రొసీడింగ్ టేకన్ బై ఏ కలెక్టర్, కలెక్టర్ అయితే ప్రొసీడింగ్ తీసుకున్నారు దేనికోసం, ఫర్ ది రికవరీ ఆఫ్ ఎనీ సమ్ ఆఫ్ మనీ బై వే ఆఫ్ పీనల్ ఆర్ ప్రొబిటరీ అసెస్మెంట్ ఆర్ చార్ పైన అనుకున్నాం కదా, అంతకుముందు అనధికారికంగా ఉండిందంటే దానికంటే చట్టం చట్టం అంటూ ఒకటి లేకుండానే కలెక్టర్ గారు వసూలు చేసేవాళ్ళు డబ్బులు. అలా ఈ చట్టం రాకముందు కలెక్టర్ గారు ఒక ప్రొసీడింగ్ అయితే తీసుకున్నారు అలా వసూలు చేయడానికి, రికవరీ ఆఫ్ ఎనీ సమ్ ఆఫ్ మనీ ఆ డబ్బులు వసూలు చేయడానికి రికవర్ చేసుకోవడానికి ఒక ప్రొసీడింగ్ తీసుకున్నారు. ఎవరి నుంచి, ఫ్రమ్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ అనాథరైజ్డ్లీ ఆక్యుపైడ్ ఎనీ ల్యాండ్ హియర్బై డిక్లేర్ టు బి ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్, గవర్నమెంట్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేయబడినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని అనాథరైజ్డ్గా ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వ్యక్తి నుంచి ఈ మనీ రికవర్ చేసే దానికోసం కలెక్టర్ గారు ప్రొసీడింగ్ అయితే తీసుకున్నారు. షల్ అది ఏమవుతుందంటే, ఇఫ్ సచ్ సమ్ హ్యాస్ బీన్ రికవర్డ్ ప్రయర్ టు ది పాసింగ్ ఆఫ్ దిస్ యాక్ట్, ఈ చట్టం రాకమునిపి అతను ఆ రికవర్ చేసుకున్నాడు అనుకోండి, అది బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ లాఫుల్లీ టేకన్, అది చట్టబద్ధంగానే ఆ డబ్బులు వసూలు చేసినట్లుగా భావించుకోవాలి. ఈ చట్టం రాకముందు ఏదైనా ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేసి డబ్బులు వసూలు చేశారనుకోండి, అప్పుడు అది చట్టబద్ధంగానే తీసుకున్నట్లు భావించాలి. ప్రొవైడెడ్ దట్ దిస్ సెక్షన్ షాల్ నాట్ అప్లై ఎనీ సూట్ పెండింగ్ విన్ యాక్ట్ కంప్లీట్, అంటే ఈ చట్టం రాకముందు నుంచి ఏదైనా సూట్లు పెండింగ్ ఉన్నాయని, ఇక్కడ అప్పటికే సూట్లు పెండింగ్ ఉన్న వాటికి ఈ చట్టంలో ఉన్నటువంటి ఈ సెక్షన్ అయితే వర్తించదు అని చెప్పేసి, ఆ కోర్టులో పెండింగ్ ఉన్నవి కోర్టులు ఇచ్చినప్పుడు డిగ్రీ యొక్క వ్యాలిడిటీ కూడా చెల్లేదు అనమాట. అది ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఎవరు సార్ కోర్టుకు వెళ్ళడానికి లేకుంది, కానీ ఈ చట్టం రాకముందు ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉన్నాయనుకోండి, ఇంతకుముందు మనం చదువుకున్నది కోర్టుకు జ్యూరిస్డిక్షన్ లేదని చదువుకున్నాం కదా. అవును అవునండి అవును, అలా అలా ఇచ్చారు. ఫిఫ్టీన్ ఏ, సర్టన్ పర్సన్స్ డీమ్ టు బి నాన్ ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ ఆఫ్ ల్యాండ్ వేర్ a lease of land which is the property of government expires or is terminated by the government or any other authority competent in that behalf, vallu lease ki ichunnaru lease time mugisipoyindi ledhu aa lease terminate ayindi raddu chesaru alanti ala aina sandarbhamlo the lessee or any other person remaining in possession of the land after such acquiry of termination aa gadu mugin tarvata gaani ledha raddu chey lease aithe raddu cheyabana tarvata kuda evarana person అలా పొజిషన్లోనే రిమైన్ అంటే ఉన్నారనుకోండి వాళ్ళు, ఆర్ వేర్ ల్యాండ్ గ్రాంటెడ్ టు ఎనీ పర్సన్ ఈస్ లైబుల్ టు బి రెజ్యూమ్డ్ బై గవర్నమెంట్ ఫర్ ది బ్రీచ్ ఆఫ్ నాన్ అబ్జర్వెన్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది కండిషన్ సబ్జెక్ట్ టు విచ్ ది గ్రాంట్ ఈస్ మేడ్, ఒక గ్రాంట్ అయితే ఇచ్చి ఉంటారు ఆ గ్రాంట్ షరతులకు లోబడి ఉంటుంది, ఏమైనా ఉంటుంది ఏదైనా కండిషన్ పెట్టి ఉంటారు, ఆ కండిషన్ ఆ గ్రాంట్ ఇచ్చినటువంటి కండిషన్స్ ఎవరైనా బ్రీచ్ చేశారనుకోండి
ఉల్లంఘించారనుకోండి లేదా నాన్ అబ్జర్వెన్స్ పాటించలేదనుకోండి, అలాంటప్పుడు మళ్ళీ గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకునే దానికైతే పవర్ ఉంటుంది అన్నమాట, పవర్ ఉంటుంది అలాంటప్పుడు. అండ్ ది గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ అథారిటీ కాంపిటెంట్ ఇన్ దట్ బిహాఫ్ హ్యావ్ పాస్ ఆర్డర్ రెజ్యూమింగ్ ల్యాండ్ పర్చస్ టు బ్రీజ్ ఆర్ నాన్ అబ్జర్వెన్స్, మళ్ళీ ఆ షరతులు అయితే ఉల్లంఘించడం కానీ లేదా పాటించకపోవడం కోసం అలా చేసినప్పుడు రెజ్యూమ్ చేసుకుంటూ రెజ్యూమ్ చేసుకోవడానికి ఆర్డర్ పాస్ చేసినప్పుడు ది గ్రాంటీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ రిమైనింగ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ది ల్యాండ్ ఆఫ్టర్ ది పాసింగ్ ఆఫ్ దోస్ ఆర్డర్ షాల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ చెకింగ్ 3-15 బీబీ టీమ్ టీపీ పర్సన్ అనాథరైజ్డ్లీ ఆక్యుపైయింగ్ సచ్ ల్యాండ్. ఇది మరి అనాథరైజ్డ్గా ఆక్యుపేషన్లో లేడు కదా, అతనికి లీజ్ అయితే ఇచ్చి ఉన్నారు ఉన్నాడు, లీజు కాలం ముగిసింది, మళ్ళీ లీజ్ అయితే టర్న్ చేశారు, కానీ అది అనాథరైజ్డ్ ఏం కాదు, గవర్నమెంటే ఇచ్చి ఉంటుంది వాళ్ళకి గ్రాంట్ కానీ ఇది కానీ. ఇలా ఉన్న సందర్భాల్లో, ఈ మూడు సందర్భాల్లో వాళ్ళు అనాథరైజ్డ్గానే అక్కడ భూమిలో ఉన్నట్లుగానే భావించుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. మీకోసం ఒకటి మీకు చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది ఎలా ఉంటుంది అన్నది నేను చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఏమండి? హలో వెయిట్ హలో మేడం, సార్ వెయిట్ చేయమని చెప్పారు. అవునండి, ప్లీజ్ వెయిట్. ఓకే. స్క్రీన్ పైన కనిపిస్తుందా మీకు? హలో హలో కనిపిస్తుంది, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇది గ్రాంట్ అన్నమాట. అంటే ఇంటి స్థలం ఇస్తారు కదా, ఇంటి స్థలం ఇచ్చినప్పుడు దీని వెనుక కండిషన్ ఉంటాయి. ఏం రాశారు షరతులు? మూడో పాయింట్ ఏం రాశారు? స్థలాన్ని అప్పగించడం పూర్తిగా న్యాయ విరుద్ధమని లేదా పొరపాటుగా ఆమోదించడమైనదని లేదా తప్పుడు నివేదిక అప్పగింత జరిగిందని లేదా అప్పగింత అధికారి తన పరిమితులకు మించి అప్పగింత జరిగిందని లేదా కార్యవిధానంలో అవకతవకలు ఉన్నాయని కనుగొన్నప్పుడు ఈ అప్పగింత అప్పీలేట్ అధికారిచే రద్దుకు గురి అవుతుంది. క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు. అయిందా? తర్వాత ఈ ఆరో పాయింట్ ఇంటిని 3 సంవత్సరం లోపల నిర్మించినట్లయితే
లేదా నిర్మించిన అట్టి ఇంటిని కుటుంబం వెలుపలి వ్యక్తులకు బదిలీ చేసినట్లయితే, లేదా ధర్మిల పరిత్యదించినట్లయితే, లేదా ఏదేని అనుభోగం లేకుండా 1 సంవత్సరం కాలం పాటు ఉంచినట్లయితే, అప్పగింత అధికారికి లేదా ఇతర ప్రభుత్వ అధికారులకు నిర్మాణాలతో పాటుగా స్థలాన్ని తిరిగి తీసుకుని లేదా స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుంది. దీన్ని ఇది ఇది ఏమంటారు, దీన్ని రెజ్యూమ్ చేసుకోవడం అంటారు. అయిందా? ఈ తర్వాత ఈ 7వ కండిషన్ ఉంటే అప్పీలుపై లేదా సవరణను పురస్కరించుకొని అప్పగింత రద్దయిన సందర్భంలో లేదా మంజూరు షరతుల ప్రకారంగా అప్పగింత. ఉండండి ఒక నిమిషం. మంజూరు షరతులు అంటే ఇది గ్రాంట్ కండిషన్స్ అన్నారు కదా మన దాంట్లో, అదనమాట. ఆ తర్వాత మంజూరు షరతుల ప్రకారంగా అప్పగింత అధికార వర్గం తిరిగి స్వాధీనం చేసుకునే సందర్భంలో స్థలంలో ఏవైనా భవనాలను కట్టినందున లేదా ఇతర అభివృద్ధి పనులను చేసినందుకు గాను నష్టపరిహారానికి అప్పగింత పొందిన వ్యక్తి హక్కు కలిగి ఉండు అది ఉండడు అలా ఉండడు ఉండదు అనమాట. ఇది మనం ఇది అనువచ్చు ఇక్కడ అన్వయించుకుంటాము. అలా ఇచ్చారు, గ్రాంట్ అయితే ఇచ్చారు. అప్పీలుపై లేదా సవరణను పురస్కరించుకొని అప్పగింత రద్దయిన సందర్భంలో లేదా మంజూరు అమ్మ చదవండి, మ్యూట్ అయిపోయారు. ఓకే సార్. అప్పీలుపై లేదా సవరణను పురస్కరించుకొని అప్పగింత రద్దయిన సందర్భంలో లేదా మంజూరు షరతుల ప్రకారంగా అప్పగింత అధికార వర్గం తిరిగి స్వాధీనం చేసుకునే సందర్భంలో స్థలంలో ఏవైనా భవనాలను కట్టినందుకు లేదా ఇతర అభివృద్ధి పనులను చేసినందుకు గాను నష్టపరిహారానికి అప్పగింత పొందిన వ్యక్తి హక్కు కలిగి ఉండడు. ఉండడు ఇవర్ అన్నమాట. ఎస్ సార్. ఎస్ సార్, అండర్స్టూడ్. అది మనం ఇక్కడ అనుభవించున్నాం. ఇది గ్రాంట్, ఇది లీజ్ కాదు, ఇది గ్రాంట్ అనమాట. ఇల్లు ఇంటర్ స్థలము గ్రాంట్ చేస్తారు. అయిందా? అప్పుడు ఇక్కడ ఏమన్నారు, ఇందాక అనుకున్నాం కదా, గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ అథారిటీ కాంపిటెంట్ ఇన్ దట్ బిహాఫ్ హ్యావ్ పాస్డ్ ఆర్డర్స్ రెజ్యూమింగ్ ది ల్యాండ్, తిరిగి స్వాధీనం చేసుకునేదానికి ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఫర్ సచ్ బ్రీచ్ ఆర్ నాన్ అబ్జర్వెన్స్. ఈ కండిషన్లు అయితే పెట్టారు, అవి ఉల్లంఘించినా పాటించకపోయినా ఎవరు, ది గ్రాంటీ. ఇప్పుడు ఇందాక చదువుకున్నాం కదా, గ్రాంటీ అనే అతను ఆర్ ఎనీ అదర్ పర్సన్ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ది ల్యాండ్, ఆ ల్యాండ్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే అనాథరైజ్గా ఆక్యుపేషన్లో ఉన్నట్టుగానే భావించుకోబడతారు. మీకు ఎగ్జాంపుల్ కోసం ఆ ఇంటి పట్టా చెప్పాను, కండిషన్స్ అలా రాసి ఉంటారు, లీజ్ కానీ గ్రాంట్ కానీ ఇస్తే అలా రాస్తారు. దానికోసం చూపించాను అంతే, మళ్ళీ అదే ప్రామాణికమని అనుకోకండి. నెక్స్ట్, సేవింగ్ ఆఫ్ ల్యాండ్స్ క్లెయిమ్డ్ బై రైట్ ఆఫ్ ఎస్టేట్ ఆర్ రివర్షన్. నథింగ్ ఇన్ దిస్ యాక్ట్ సేవ్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 15A. 15A చెప్పబడిన విధంగా కాకుండా వేరే విధంగా వేరే విధంగా ఉంటే తప్ప ఈ ఈ చట్టంలో ఉన్నటువంటి ఏది కూడా షెల్ అప్లై టు ఎనీ ల్యాండ్స్ క్లెయిమ్డ్ బై రైట్ ఆఫ్ ఎస్టేట్ ఆర్ రివర్షన్ అంటిల్ సచ్ ల్యాండ్స్ హ్యావ్ బీన్ రిడ్యూస్డ్ ఇన్ టు పొజిషన్ బై ది స్టేట్ గవర్నమెంట్. అంటిల్ సచ్ ల్యాండ్స్ హ్యావ్ బీన్ రిడ్యూస్డ్ ఇన్ టు పొజిషన్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఎస్టేట్ అంటే ఏమనుకున్నాం? తీసుకుంటారు గవర్నమెంట్కి మళ్ళీ చేస్తాం. అది ఎవరు లేకపోతే లేనప్పుడు అది ఇదైపోతుంది. గవర్నమెంట్ తీసుకునే దాన్ని ఎస్టేట్ ఎస్టేట్ అంట. అంటే ఓనర్లెస్ అంటే ఓనర్ ఎవరు ఉంటారు అన్నమాట. అంటప్పుడు రివర్షన్ అంటే వెనక్కి తీసుకోవడం, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళడం. రివర్షన్ మేడం, మేడం మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్లీజ్ రివర్షన్? మేడం ఉన్నారా? పెద్ద మేడం జ్యోతిర్మయ మేడం. అదే చూడతి చూడతి
ఫస్ట్ వాట్ ది వాట్ ది ఎంపీఏ మేడం ఉన్నారా? మేడం మ్యూట్ లో ఉన్నారు సార్. ఉన్నారు సార్. మేడం జ్యోతిర్మ మేడం. హలో. సరే మేడం బిచ్చి ఉన్నట్టున్నారు. రివర్స్నర్ అని ఒక ఇది ఒక అయితే ఒక టర్మ్ అయితే ఉంది, అది మనకు టీపీ యాక్ట్లో కూడా వస్తుంది. ఆ ప్రకారంగా ఈ చట్టంలో ఉన్న ఏది దానికి అప్లై కాదు అని చెప్పేసి అంటున్నారు. షాల్ అప్లై టు ఎనీ ల్యాండ్స్ క్లెయిమ్డ్ బై రైట్ ఆఫ్ ఎస్టేట్ ఆర్ రివర్షన్ అంటిల్ సచ్ ల్యాండ్స్ హ్యావ్ బిన్ రెడ్యూస్డ్ ఇన్ టు పొజిషన్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఈ ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి పొజిషన్లోకి తీసుకునేంత వరకు ఈ కండిషన్స్ పైన అంటే రైట్ ఆఫ్ ఎస్టేట్ లేదా రివర్షన్ దానికైతే ఈ ఈ చట్టంలో ఉన్నటువంటి ఏదీను అప్లై కాదు అని చెప్పేసి చెప్తున్నారు. సెక్షన్ 15A లో ఉన్న విధంగా తప్పితే 15A లో ఏం రాశారు మనకి, వీళ్ళు ఈ ముగ్గురు లీజ్ ముగిసిపోయినా సరే లేదా లీజ్ రద్దయినా సరే అందులో అట్లా ఉంటూ ఉన్నారనుకోండి, వాళ్ళు అనాథరైజ్ ఆక్యుపేషన్ కిందనే ఉన్నట్లు లెక్క అనమాట. ఎస్టీట్ అంటే ఏ ల్యాండ్ అనుకున్నాం మనం. గవర్నమెంట్ ల్యాండ్. మేడం మాట్లాడలేదండి. సరే ఎస్టీట్ రివర్షన్ అంటే ప్రీవియస్ గా ఎవరి స్వాధీనంలో ఉందో మళ్ళీ వాళ్ళకే ఇచ్చేయడం వాళ్ళకే వెళ్ళిపోవడం. అదే అదే అనుకుంటున్నాను. దాని గురించి మేడం అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడిగాను. మేడం బిజీగా ఉన్నారు. సరే ఇలా అయింది కదా. ఇప్పుడు సెక్షన్ 6 ప్రకారం అయితే కలెక్టర్ గారు అలా అరెస్ట్ కోసం ఇదే ఇస్తారని చెప్పేసి మనం చదువుకున్నాం. ఇక్కడ సెక్షన్ 6లో వచ్చేసి మనకి మే ఇష్యూ ఏ వారెంట్ ఫర్ ద అరెస్ట్ ఆఫ్ ది సెట్ పర్సన్ అండ్ ఆన్ హిస్ అపీరెన్స్ ఫ్రమ్ కమిట్ హిమ్ టు క్లోజ్ కస్టడీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ది కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్లో కానీ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ ఆఫీస్లో కానీ క్లోజ్ కస్టడీలో ఉంచే విధంగా మనకి వారెంట్ ఇష్యూ చేయొచ్చు అన్నారు. ఫర్ సచ్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 30 డేస్ యాజ్ మే బీ నెసరీ టు ప్రివెంట్ ది కంటిన్యూస్ ఆఫ్ సచ్ సబ్జెక్షన్ అని చెప్పేసి అన్నారు కదా. వారెంట్ ఇష్యూ చేయొచ్చు అని సెక్షన్ 6లో చదువుకున్నాం. 6(2)లో దాని ప్రకారంగా ఆ వారెంట్ ఎలా ఉంటుంది అన్న దానికి ఒక ఫామ్ అయితే ఇచ్చారు. ఆ ఫామ్ మనకి షెడ్యూల్లో ఉంది. ఆ ఫామ్ ఇలా ఉంటుంది మనం చదువుకుంటే ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ సివిల్ జైల్ ఇన్ఛార్జ్కి ఇలా ఇస్తారు. ఏమంటే ఏబి అంటే ఒక పర్సన్ పేరు, ఆఫ్ ఫలానా ఊరు, యాజ్ రిజిస్టర్డ్ ఆర్ అబ్జెక్టెడ్ సిడి, సిడి అంటే ఆఫీసర్ ఆఫ్ ఇది అనమాట, ఇన్ రిమూవింగ్ ఈఎఫ్ హిమ్సెల్ఫ్ దట్ ఈస్ ది సెడ్ ఏబి ఫ్రమ్ సర్టన్ ల్యాండ్స్ ఇన్ ది విలేజ్ ఆఫ్ సోన్సో ఇన్ తాలూకా సోన్సో ఆ తాలూకాలో ఉన్న భూములు అండ్ వేరాజ్ ఇట్ నెసరీ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ది కంటిన్యూస్ ఆఫ్ సబ్స్ట్రక్షన్ ఇతన్ని ఏబి అనేవాడిని క్లోజ్ కస్టడీలోకి పంపించాల్సి ఉంది. కాబట్టి యూఆర్ హియర్బై రిక్వైర్డ్ అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ 6 ఆఫ్ ది ఏపీ ల్యాండ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ టు రిసీవ్ ది సెడ్ ఏబి ఇన్ని నువ్వు తీసుకో ఇంటు జైలు అంటే ఈ జైల్లోకి ఇన్ని తీసుకో అండర్ యువర్ చార్జ్ అండ్ దేర్ టు కీప్ హిమ్ సేఫ్ కస్టడీ ఫర్ సోన్సో డేస్ అని చెప్పేసి ఒక వారెంట్ చేసి కలెక్టర్ గారు సంతకం చేసి సీల్ వేస్తారు ఆ వారెంట్ అనమాట. తర్వాత అందుని ఆ సివిల్ జైల్లో పెడతారు. ఇంత ఇంత మాత్రమే ఇది మనకు అన్ని సెక్షన్లు అయిపోయాయి. 16 సెక్షన్లు అయిపోయాయి. ఒక్కసారి మనం రివిజన్ చేసుకుందాం. ఈ చట్టం పేరేమనుకున్నాం? ఏపీ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ 1905. ఇది కరెక్ట్. ఈ చట్టం ఏ ప్రాంతాలకు వర్తిస్తుంది? అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మద్రాస్ కలిపి హోల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అయిందా? రాత కలెక్టర్ అంటే ఎవరెవరు వస్తారు కలెక్టర్ కిందకి? డెప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ అండ్ అసిస్టెంట్ కలెక్టర్ ఈ ముగ్గురు వస్తారు. సరే డిప్యూటీ తహసీల్దార్ కిందకి ఎవరెవరు వస్తారు?
ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ తాలూకా. ఉన్న అతను డిప్యూటీ తహసీల్దార్. మరి డిప్యూటీ తహసీల్దార్ సబ్ తాలూక్ అతను డిపెండెంట్, డిపెండెంట్ డిప్యూటీ తహసీల్దార్ సబ్ తాలూక్ ఒకరు లేదు, హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ తహసీల్దార్ కూడా డిప్యూటీ తహసీల్దార్ కిందకే వస్తారు అదనమాట. ఈ ముగ్గురు తహసీల్దార్ అంటే ఎవరెవరు ఉంటారు తహసీల్దార్, దాంట్లో స్పెషల్ తహసీల్దార్ కూడా ఉంటారు. అయిందా సార్ ఒక చిన్న విషయం సార్, డిప్యూటీ తహసీల్దార్కి తహసీల్దార్కి సేమ్ పవర్స్ ఉంటాయా సార్? లేదండి, ఉండవండి. వేరియేషన్ ఉంటుంది కదా సార్? ఉంటుంది ఉంటుంది సార్, ఉంటుంది. అయిందా? ఏ వీటికి గవర్నమెంట్ ప్రాపర్టీ అని అనుకోబడతాయి, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి అది వదిలిపెట్టండి. ఏ వాటిలో గవర్నమెంట్ ప్రాపర్టీ అనబడుతుందంటే, పబ్లిక్ రోడ్స్, స్ట్రీట్స్, లేన్స్, పాత్స్, బ్రిడ్జెస్, డిచెస్, డైక్స్, ఫెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, బెడ్ ఆఫ్ ది సీ, హార్బర్స్, క్రీక్స్ ఇవన్నీ మీరు చూసుకోవాలన్నమాట. రివర్స్, స్ట్రీమ్స్, నాలాస్, లేక్స్, ట్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ ఉన్నా సరే నీరు నిలబడి ఉన్నా పారుతూ ఉన్నా నే ఆల్ ల్యాండ్స్ వేర్ ఎవర్ సిచ్యువేటెడ్ అన్నీ అన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీ కిందకే వస్తాయి. ఇవన్నీ మీరు ఒక ఇదిలో గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే ఇవి వీటికైతే వర్తించవు. ఏదంటే జమీందారు, పోలిగారు, మిట్టదారు, జాగీర్దార్స్, శృత్యందార్స్ అని ఉన్నారే, వాళ్ళకి చెందినటువంటి ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ది కాదనమాట. ఏ పర్సన్ అయితే శిస్తు కానీ, కట్టుబడి, జోడి, పొరుపు, క్విట్ రెంట్ ఇవి చెల్లిస్తూ దీంట్లో ఉన్నాడనుకోండి, ఆ పైన చెప్పిన పర్సన్స్కి ఇవి చెల్లిస్తూ ఆక్యుపేషన్లో ఉంటే అది కూడా గవర్నమెంట్ది అయితే కాదనమాట. మరి రైతు వారి టిన్నూర్ కింద ఎవరైనా భూమి పొంది ఉన్నారనుకోండి, అది కూడా గవర్నమెంట్ది కాదు, దానికి శిస్తు చెల్లిస్తూ ఉండి ఇది చేస్తున్నప్పుడు. లేదు రిజిస్టర్ హోల్డర్ ఎవరన్నా ఉందనుకోండి, ల్యాండ్ యొక్క రిజిస్టర్ హోల్డర్ ఇన్ ప్రొపరేటర్ యాజమానపు హక్కు కలిగి ఉండి రిజిస్టర్ హోల్డర్ ఉన్నట్టు అది కూడా గవర్నమెంట్ది కాదు. లేదు ఎనీ అదర్ పర్సన్ హోల్డింగ్ ల్యాండ్ అండర్ గ్రాంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్, ఇందాక అనుకున్నాం కదా గ్రాంట్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ పొంది ఆక్యుపేషన్లో ఉన్నవాడు కూడా అది అనాథరైజ్ ఆక్యుపేషన్ అనిపించుకోదు, అది కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే కాదు. లైసెన్స్ ఉన్నదానికైతే అది గవర్నమెంట్ పడుతుంది. లైసెన్స్ అంటే ఏదైనా పని చేయడానికి ప్రత్యేకంగా అతనికి ఇచ్చేటువంటి హక్కు, దాన్ని లైసెన్స్ అని అంటారు అన్నమాట. అది అవి తప్ప మరి ఇది ల్యాండ్ విషయానికి వస్తే, ల్యాండ్స్ విషయానికి వస్తే ఇవన్నీ టెంపుల్ సైట్స్ గవర్నమెంట్వి కావు, గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు. ఆర్ ఓన్డ్ యాజ్ ఎ హౌస్ సైట్ ఆర్ బ్యాక్ యార్డ్, ఆ ల్యాండ్ వచ్చేసి హౌస్ సైట్గా కానీ లేదా పెరటి బ్యాక్ యార్డ్ అంటే అది దానికి సంబంధించి ఉన్న సైట్ కానీ అది గవర్నమెంట్ కట్టించాలి, మిగతా అవన్నీ ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్గా భావించబడుతుంది. ఒకవేళ ఏదైనా ఎక్సెప్షన్స్ ఇచ్చి ఉంటే ఆ ఎక్సెప్షన్ ప్రకారం అయితే ఇవి ఏవైనా సరే రైట్స్ ఉంటాయి కదా, రైట్ ఆఫ్ వే, పబ్లిక్ రైట్స్, న్యాచురల్ అండ్ ఈజ్మెంట్ రైట్స్ ఆఫ్ అదర్ ల్యాండ్ ఓనర్స్ అని, వేరే ల్యాండ్ ఓనర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఉపయోగించుకుంటూ ఉపయోగించడానికి ఈజ్మెంట్ రైట్ అంటూ ఉంటూ ఉంటుంది, అవి మామూలే అనమాట, అవి ఉండే ఉంటాయి. మళ్ళీ లోకల్ అథారిటీ కింద ఉన్నటువంటి ఆల్ పబ్లిక్ రోడ్స్ అండ్ స్ట్రీట్స్ కూడా ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్గానే భావించుకోబడతాయి. డిమిటిపిది ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్ అనమాట. ఇందులో మనకు హై వాటర్ మార్క్ అని ఉన్నారు. హై వాటర్ మార్క్ అంటే హయ్యెస్ట్ పాయింట్ రీచ్డ్ బై ఆర్డినరీ స్ప్రింగ్ టైడ్స్ అట్ ఎనీ సీజన్ ఆఫ్ ది ఇయర్. ఆ సంవత్సరంలో ఏ సీజన్లో అయినా సరే హయ్యెస్ట్ పాయింట్ రీచ్డ్ బై ఆర్డినరీ స్ప్రింగ్ టైడ్స్, ఇది ఆ అలలు ఎంత ఎత్తుకి ఎగిసాయో మ్యాక్సిమం దాని ప్రకారంగా లెక్క పెట్టాలంట. అదే మార్క్ హైయెస్ట్, హై వాటర్ మార్క్ అంటే అదే సార్. ఎవరైనా సరే ఏ పర్సన్ అయినా సరే అనాథరైజ్డ్గా ఆక్యుపేషన్లో ఉంటే, ఆక్యుపై ఎనీ ల్యాండ్ విచ్ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్, గవర్నమెంట్ ప్రాపర్టీ అనేది ఏ ల్యాండ్ అయినా సరే అనాథరైజ్డ్గా ఆక్యుపేషన్లో ఉన్న వ్యక్తి లైబుల్ అవుతాడు. దేనికి అంటే అసెస్మెంట్కి, అంటే సర్టన్ అమౌంట్ చెల్లించమని పన్ను విధించినట్లు విధిస్తారన్నమాట. అసెస్మెంట్ అంటే అది అన్నమాట. అది గ
దీనికోసం వచ్చేసి ఇన్కంప్లీట్ పోర్షన్ ఆఫ్ ఫస్ట్ ఇయర్లో ఎంత కాలం పాటు ఉన్నా సరే మొత్తం ఫస్ట్ ఇయర్కి అది అసెస్మెంట్ అయితే చేస్తారని చెప్తున్నారు. అసెస్మెంట్కి సంబంధించి అసెస్మెంట్ కానీ రెంట్ కానీ ఫీ కానీ ఏదైనా డెసిషన్ ఇస్తే ఆ డెసిషన్ పైన షల్ నాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ సివిల్ కోర్ట్ అట. పెనాల్టీ ఎప్పుడు విధిస్తారు? అసెస్మెంట్ని పట్టకపోతే అప్పుడు పెనాల్టీ విధించవచ్చు కలెక్టర్ కానీ తహసీల్దార్ కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ బై వే ఆఫ్ పెనాల్టీ. ఇది అసెస్మెంట్కి అడిషన్ గా ఉంటుంది అనమాట. ఇన్ అడిషన్ బై వే ఆఫ్ పెనాల్టీ, ఇన్ అడిషన్ అసెస్మెంట్కి, ఈ అసెస్మెంట్కి అడిషన్ గా ఉంటుంది. అది ఎలా ఉన్నది, 5 రూపీస్ ఆ 5 రూపీస్, 10 టైమ్స్ 5 రూపీస్ మించితే ఎలా, మించకపోతే ఎలా అన్నది మీకు సెక్షన్ 5లో ఉంది, మీరు ఒకసారి చూసుకోండి. మరి ఇలా అనాథరైజ్డ్ ఆక్యుపేషన్లో ఉన్న వారిని ఏం చేయొచ్చు? ఎవిక్ట్ చేయొచ్చు, ఉండండి ఎవిక్ట్ చేయొచ్చు. అందులో ఉన్నటువంటి క్రాప్స్ ఏదైతే ఉన్నాయో వాటిని, ఎనీ క్రాప్ అదర్ ప్రొడక్ట్ రైజ్ ఆన్ ల్యాండ్ షల్ బి లయబుల్ టు ఫోర్ ఫీచర్ ఉంది. తర్వాత వచ్చేసి ఆ బిల్డింగ్ అనేది ఏదైనా కన్స్ట్రక్షన్ దాని మీద ఉన్నది కూడా అతను రిమూవ్ చేయకపోతే, నోటీస్ ఇచ్చినా సరే రిమూవ్ చేయకపోతే వాళ్ళు డిప్యూటీ తహసీల్దార్ కలెక్టర్ ఎలా అనుకుంటే అలా దాని అది కూడా బి లయబుల్ టు ఫోర్ ఫీచర్, అది కూడా 4 ఫీట్ చేసేటువంటి అధికారం ఉందన్నమాట. సరే అలా 4 ఫీట్ చేసినటువంటి ప్రాపర్టీని కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, డిప్యూటీ తహసీల్దార్ ఎలా చెప్తే అలా, ఎలా వాళ్ళు ఎలా అనుకుంటే అలా డిస్పోజ్ చేయొచ్చు. మరి మోడ్ ఆఫ్ ఎవిక్షన్ ఎలా వాళ్ళని బయటికి చేయాలంటే బై సర్వింగ్ నోటీస్, నోటీస్ సర్వ్ చేయడం ద్వారా. ఇప్పుడు సెక్షన్ 7లో ఎలా చెప్పారు ఆ ప్రకారంగా నోటీస్ సర్వ్ చేసిన తర్వాతనే చెల్లా. ఆ నోటీస్ ఒబే చేయకపోతే బై రిమూవింగ్ ఆర్ డిప్యూటీ చీఫ్ సబార్డినేట్ టు రిమూవ్ ఎనీ పర్సన్ హూ మే రిఫ్యూజ్ టు వేకేట్ చేసిన, అలా వాటిని అక్కడి నుంచి బయటికి అయితే క్లోజ్ చేయాలన్నమాట. ఎవరిని అడ్డుకున్నారనుకోండి, రెసిస్ట్ చేసి అబ్స్ట్రక్ట్ చేశారనుకోండి పర్సన్, ఆ కలెక్టర్ అయితే ఓ సమ్మరీ ఎంక్వైరీ కండక్ట్ చేసి ఆ ఫ్యాక్టర్ కేసుకి లేదు వీడు వితౌట్ ఎనీ జస్ట్ కాజ్ అబ్స్ట్రక్ట్ చేశాడు, రెసిస్ట్ చేశాడు అని అనుకున్నప్పుడు అతను అరెస్ట్ కోసం వారెంట్ ఇష్యూ చేసి 30 రోజులకు మించకుండా కలెక్టర్ ఆఫీసులో కానీ తహసీల్దార్ ఆఫీసులో కానీ డిప్యూటీ తహసీల్దార్కి మించమని చెప్పేసి పెట్టచ్చు. లేదు లేదు అంటే అతన్ని సివిల్ జైలుకి కూడా పంపించవచ్చు. దీనికి సంబంధించిన ఫామ్ వచ్చేసి మనకు షెడ్యూల్లో ఉంటుంది అన్నమాట. ఇలా ఆ అధికారిని అబ్స్ట్రక్ట్ చేసినందుకు గాను సెక్షన్ 183, 188 ఐపీసీ ఈ సెక్షన్లకి దగ్గర వాళ్ళపైన కేసు పెట్టద్దు అని చెప్పారు, పెట్టకూడదు, నో ప్రాసిక్యూషన్ అని చెప్పేసి ప్రాసిక్యూటర్ అని చెప్పి చెప్పారు పెట్టకూడదు. ఈ పాయింట్ మనకు గుర్తుపెట్టుకుని ఎవరిని క్వశ్చన్ దగ్గర అనుకోండి, ఇలా అనాథరైజ్గా ఆక్యుపేషన్లో ఉన్న వ్యక్తిని ఎవిక్ట్ చేయడానికి కలెక్టర్ ఆర్డర్ తీసుకుని ఒక ఆఫీసర్ వచ్చాడు, ఆఫీసర్ని వీళ్ళు అడ్డుకున్నాడు, అబ్స్ట్రక్ట్ చేశాడు, ఇతని పైన ఏం కేసు పెట్టచ్చు ఇండియన్ పీనల్ కోడ్లో అని ఎవరన్నా అడిగారనుకోండి క్వశ్చన్, అప్పుడు మనం గుడ్డిగా వచ్చేసి పనిష్మెంట్ ఫర్ అబ్స్ట్రక్ట్ ఇన్ ది పబ్లిక్ సర్వెంట్ అని ఉంటుంది ఒకటి సెక్షన్, ఇవి ఈ 183, 188 ఉంటాయి కదా, ఆ ఆర్డర్ 181 ప్రమల్గట్ చేసిన ఆర్డర్ని ఉబే చేయకపోవడం అలాంటివి, దీనికి కింద పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పవచ్చు మనం. ఏపీ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్లో అయితే ఇలాంటి ఇది లేకుండా మినహాయింపు ఇచ్చారు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటే, లేదు అలా పెట్టడానికి అయితే ప్రాసిక్యూట్ చేయడానికి అయితే లేదు అని చెప్పేసి మీరు చెప్పగలగాలన్నమాట. సరే మళ్ళీ వచ్చాడు అనుకోండి, ఆ బయటికి తోసేసిన మళ్ళీ వచ్చి అనాథరైజ్గా రీఎంటర్ మళ్ళీ వచ్చాడు అనుకోండి భూమిలోకి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే దానికి ఇంప్రిజన్మెంట్ ఎంత, 6 మంత్స్ లేదా 1,000 రూపీస్ లేదు 2 కూడా విత్ బోత్ వేయచ్చు. ఈ ప్రొసీడింగ్స్ తీసుకునే ముందు ప్రయర్ నోటీస్ అయితే ఇవ్వాలా అని చెప్తున్నారు. గ్రూప్ ఆఫ్ పర్సన్స్ విషయంలో కూడా అనుకున్నాం మనం, ఇప్పుడు కొంతమంది ఎల్ఎస్ఆర్ల కోసం దాంట్లో జెండాలు పాతడం లేదా వచ్చి గుడిసెలు వేసుకోవడం అలాంటివి చేసినప్పుడు కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళందరినీ
బయటికి పంపించే దాని కోసం డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్డర్ పాస్ చేయొచ్చు అని చెప్తారు. సెక్షన్ 7A. మరి స్టేట్ గవర్నమెంట్ దగ్గర రూల్స్ కూడా చేయొచ్చు అని చెప్పేస్తున్నారు. మీకు రూల్స్ చూపించాను నిన్న, చూపించానా? ఎస్ సార్, చూపించారు సార్. ఆ రూల్స్ గ్రూప్లో పెడతాము, గ్రూప్లో చూసుకుందరు. నెక్స్ట్ రికవరీ ఆఫ్ అసెస్మెంట్ ఆర్ పెనాల్టీ లిమిట్. అనాథరైజ్గా ఆక్యుపేషన్లో ఉన్నందువల్ల డబ్బులు కట్టమని చెప్పేసి అసెస్మెంట్ విధిస్తారు కదా, రెంట్ ఫీజు లేదా మళ్ళీ దాని గురించి అపరాధ రుసుము కూడా విధించినప్పుడు అది ఎలా రికవర్ చేసుకుంటారు అంటే ఆర్ఆర్ యాక్ట్ కింద ఎలా రికవర్ చేస్తారో అలా చేయాలని సెక్షన్ 9 అయితే చెప్తాను. మనకి కలెక్టర్ డిప్యూటీ తహసీల్దారు ఇచ్చినటువంటి ఆర్డర్ పైన, తహసీల్దారు డిప్యూటీ తహసీల్దారు ఇచ్చినటువంటి ఆర్డర్ పైన ఎక్కడికి అప్పీల్కి వెళ్తాం? కలెక్టర్ దగ్గర. కలెక్టర్కి. మరి వీలు ఇచ్చారనుకోండి, డెసిషన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఎ కలెక్టర్, దీనిపైన అప్పీల్కి ఎక్కడికి వెళ్తాం? డిస్ట్రిక్ట్ కలెక్టర్కే. మరి ఏంటి సార్, కలెక్టర్కే రెండు సార్లు ఎలా అవుతుందంటే మనం మళ్ళీ డెఫినేషన్లోకి వెళ్ళి కలెక్టర్ చూసుకోవాలి. కలెక్టర్ కిందకి ఎవరెవరు వస్తారు? డెప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, వాళ్ళు ఇచ్చినప్పుడు డైరెక్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోవాలి. మరి కలెక్టర్ ఇచ్చిన, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ పైన ఎక్కడికి వెళ్ళాలి అంటే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ముందుకి, మనం బోర్డ్ ఆఫ్ రెవెన్యూకి అప్పీల్కి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ దేర్ షెల్ బి నో అపీల్ అగెన్స్ట్ డెసిషన్ ఆర్ ఆర్డర్ పాస్డ్ బై ది కలెక్టర్ ఆర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆన్ అపీల్. మళ్ళీ అప్పీల్లో ఇచ్చి ఉంటారు కలెక్టర్ కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ అప్పీల్లో పాస్ చేసినట్టు ఆర్డర్ పైన మళ్ళీ ఇంకొక అప్పీల్ అంటూ ఉండదు. అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ రివైజ్ చేయొచ్చు అనమాట, డిప్యూటీ తహసీల్దారు లేదా కలెక్టర్ పాస్ చేసినటువంటి ఆర్డర్ని రివైజ్ చేయొచ్చు, కొద్దిగా చేంజ్ చేయొచ్చు అనమాట. అండ్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అయితే రివైజ్ ఎనీ డిసిషన్ ఆర్డర్ పాస్ బట్టి ఎనీ ఆఫీసర్, అది కలెక్టర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, డిప్యూటీ తహసీల్, ఏ ఆఫీసర్ పాస్ చేసిన దాన్ని సరే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ రివైజ్ చేయించే అధికారం బోర్డ్ ఆఫ్ రెవెన్యూకి అయితే ఉంటూ ఉన్నది. మీరు ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్టాండింగ్ ఆర్డర్స్ అని రెండు రెండు వాల్యూమ్స్ ఉన్నాయి, అవి మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎస్ సార్. బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నారా బోర్డ్ ఆఫ్ రెవెన్యూ? మీకు రెండు రెండు వచ్చేసి పార్ట్ వన్ వాల్యూమ్ నెంబర్ వన్ పెడతాను మీకు 2022. ఓకే సార్, చార్ట్లో వస్తుందిలే చూద్దాం. మీకు వాల్యూమ్ వన్ వచ్చిందా చూడండి, చాట్ బాక్స్ లో వాల్యూమ్ వన్ వచ్చిందా? వాల్యూమ్ 2 కూడా వస్తుంది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోండి, మీటింగ్ ఎండ్ అయిన తర్వాత అది దొరకదు మళ్ళీ మీకు, అది వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. మీరు సేవ్ చేసుకోవాలి డివైస్ లోకి, మీ ఫోన్ లోకి. రవిచంద్ర గారు గ్రూప్ లో పెడతారా ఇవి రెండు ప్లీజ్?
హలో, గ్రూప్ పెడతాం సార్. గ్రూప్ పెట్టండి ప్లీజ్ ప్లీజ్. ఈ రెండు బుక్లు, ఈ రెండు బుక్లు స్టాండింగ్ ఆర్డర్స్ అంటే రెవెన్యూ, రెవెన్యూకి సంబంధించి అంటే తహసీల్దార్ ఆఫీస్ లో కానీ కలెక్టర్ ఆఫీస్ లో కానీ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రతి విషయము ఈ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ లో ఉంటుంది. ఇది ప్రతి అడ్వకేట్ దీని గురించి అయితే మనకు నాలెడ్జ్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దీంట్లో ఇళ్ల స్థలాల దగ్గర నుంచి టాప్ వరకు అంటే ఏ ఇండస్ట్రీస్ కి ఎలా అలాట్ చేస్తారో ఆ విషయాలు అన్నీ ఉంటాయి. అంతా మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టోరీ అలా దీంట్లో ఉంటుంది. మీరు ఇది చదువుకోండి, అవసరం ఉన్నప్పుడు కొంచెం తీరుకున్నప్పుడు చదువుకుంటూ ఉంటే మీకు అన్ని అర్థం. డౌన్లోడ్ అయ్యాయా మీకు? డివైస్ లెక్ సేవ్ చేసుకోండి, 2 వాల్యూమ్స్ ఉంటది అది. అదే సార్, గ్రూప్ లో కొట్టండి.